టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు మనం చెప్పుకుందాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పాలి. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా మీకు ఈ ఏలినాటి శనిలో కూడా మీరు విజయ పరంపరలు, విజయ దొందెములు మోగించడం జరుగుతుంది. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ఈ వారంలో మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. మీ భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మరి ఈ మకర రాశి వారికి ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. ప్రమోషన్స్ రానప్పటికీ కూడా మీకు టెన్షన్స్ అనేటటువంటివి ఉండవు. అంటే మీకు పనిచేస్తున్న చోట చక్కగా సహకారం, తోటి ఉద్యోగస్తులు, మీ సబార్డినేట్స్, మీ ఆఫీసర్ల యొక్క ప్రశంసల విధానంలో మీ యొక్క పనితీరు అనేటటువంటిది ఉంటుంది. అలాగే జన్మంలో ఉన్నటువంటి శుక్ర, కుజ, బుధ గ్రహాలు మీకు చక్కటి గౌరవాన్ని తెచ్చిపెడతాయి. మృష్టాన్న భోజనాలు బాగా తింటారు మీరు. ఈ వారంలో బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి రవిశనులు ఇద్దరు కూడా మీకు వృత్తిలో మీరు పనిచేసినా చేయకపోయినా మీకు చక్కగా మీ మేనేజ్మెంట్ అనేటటువంటిది మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కేతువు భాగ్యస్థితికి ఇతడై ఉన్నాడు. మరి వీళ్ళంతా కూడా మీ బంధువర్గం కానీ ఇంట్లో వాళ్ళు కానీ మీ తాతల దగ్గర నుంచి మరి కొంత ఆస్తి కలిసి రావడము అనేటటువంటిది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వస్తుంది. భార్య తరపు మరి మీకు ఆస్తి ఇస్తామన్నా సరే చాలామంది తీసుకోకుండా కోర్టల్లో కొట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళంతా కూడా మరి పెద్దలు మీకు చెప్తారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం, ఇది రాహు మూడింటి ఉండడం. మరి ధనస్థానంలో ఉన్నటువంటి శని, రవి చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు వీళ్ళకి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గురుడికి మీరు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు శనగల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలలాగా వాటితో పాటు పసుపు వస్త్రాలను కూడా, లేదా పసుపు లేదా ఆవుపేడ రంగు ఏది ఉంటుంది దాన్ని ఇవ్వడం ద్వారా మీరు పేద బ్రాహ్మణులకి దేవాలయంలో అర్చకులకు దానం చేయడం ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. అంతేవి కాకుండా మీరు చక్కగా దుర్గాదేవి యొక్క ఆరాధన, అలాగే ఈశ్వరుని గురువుగా మీరు పెట్టుకొని ఆరాధన, గురు పూజ మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్లనే గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారిని దర్శనం చేసుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. శుభమస్తు.